ఏం చేయాలో నాకు బాగా తెలిసింది. ప్రతి ఒక్కడు మూల్యం చెల్లించే రోజు మాత్రం కన్ఫర్మ్ గా వస్తుంది, వచ్చినప్పుడు 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 వస్తుంది. ఎవడో పకోడీగాడు ఏదో సినిమా తీశాడని చెప్పని ఇప్పుడు ఎవడదో ఎవడదో రుచిగా ఉందని చెప్పని అంటే వాళ్ళు వాళ్ళు చూసుకోమని చెప్పనాలి. బంగా గారు అనే లేదు, వంగవీటి అనేది ఒక బ్రాండ్ అని చెప్పని ఒక పేరు పెట్టి ఇవాళకి కూడా ఆ పేరు ఉపయోగించుకుంటున్నారంటే ఎంత దౌర్భాగ్యం అని చెప్పని. డబ్బు సంపాదించుకోవడానికి రకరకాల మార్గాలు ఉంటాయి సార్. కొంతమంది రంగగారి పేరు రాజకీయంగా లబ్ధి పొందడం ఉపయోగపడతారు, కొంతమంది ఆర్థికంగా పొందడం ఉపయోగపడతారు. కానీ నీకు నిజంగా అంత డబ్బు కక్కుతుందని చెప్పంటే రంగగారి అభిమానులు నాకు డబ్బు కావాలి అని చెప్పి రంగగారి పేరు డబ్బు కావాలని చెప్పంటే ప్రతి ఒక్కరు తీసి చిల్లర పడేస్తారు నీ మొహాన. జీవితాంతకాలం నీకు డబ్బు కొరవంటూ లేకుండా పోతుంది. అంతమంది రంగగారి అభిమానులు ఉన్నారు సార్. ఇది సో ఇలాంటి వేస్టిగాలతో పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్. ఇది ఇలాంటి పని ఇప్పుడు ఎన్ని అవాకులు చవాకులు పేలినా సరే రంగగారి మీద ఉన్న అభిమానం ఎల్లప్పటికీ పోదు అసలు. అది ఇంకా పెరుగుతూ వెళ్తూ వచ్చింది. ఇవాళ తరం చాలామంది రంగగారిని చూడలేదు అసలు. అది చూడకపోయినా సరే ఇవాళకి రంగగారు అంటే కూడా గుండెలు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి ఏదో ఎవడో సినిమా తీసాడు, గొట్టంగాడి సినిమా తీశాడు కదా అని చెప్పని ఆయన మీద అభిమానం పోతుందని చెప్పనుకుంటే అది పిచ్చి ప్రేమ, అది పోనే పోదు అసలు. అది చూసుకునే చూసుకుంటారు, మేము చూసుకునే నేను చూసుకుంటాను. నాకేం చేయాలో నాకు బాగా తెలిసింది. ప్రతి ఒక్కడు మూల్యం చెల్లించే రోజు మాత్రం కన్ఫర్మ్గా వస్తుంది, వచ్చినప్పుడు వస్తుంది.